10-12 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. తగినంత ఉప్పు. మిక్సీ కొట్టుకోవాలి. మిగిలిన అన్నం మిక్సీ కొట్టుకోవాలి. రాత్రి మిగిలిపోయిన అన్నంని మిక్సీ కొట్టుకోవాలి. మిగిలిన అన్నాన్ని మిక్సీ కొట్టుకున్నాక వెంటనే తీసుకెళ్ళి వడియాలు వేసుకోవాలి. మిక్సీ కొట్టుకోండి. మిక్సీ కొట్టాక వేరే బౌల్లో వేసుకోండి. మిక్సీ అయినది మిక్సీ వేరే దాంట్లో వేసుకోండి. పిండి ఇలా ఎండేసుకోవాలి. ఒక్కొక్క గంట పోసుకొని తర్వాత గంట ఆరిపోతుంటుంది. వాటర్లో అద్దుకోవాలి. మళ్ళీ పిండి తీసుకొని వేసుకోవాలి. 2 డేస్ ఇలా ఆరబెట్టుకోవాలి. 2 రోజులు ఎండబెట్టేసుకున్నాక ఇలా అవుతాయి. వీటిని మనము 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు.